Hello crazy people, welcome to our channel Mom and Harika Talents. Munduga andarki friendship day shubhakankshalu. Happy friendship day. కొన్నేళ్ల క్రితం వరకు ఫ్రెండ్షిప్ డే అనగానే గ్రీటింగ్ కార్డుల సందడి కనిపించేది. కానీ స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్, సోషల్ మీడియా రాకతో అంతా మారిపోయింది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ష్వేచాట్ ఇలా రకరకాల మాధ్యమాల్లో ఇప్పుడు స్నేహితులను విష్ చేస్తున్నారు. ఆకర్షించే కోట్స్తో పోస్టులు పెడుతున్నారు. అన్నిటికంటే పవిత్రమైన బంధం స్నేహబంధం. భూమి మీద ఉండే ఏ బంధంలోనైనా స్నేహం ఉంటుంది. ఈ బంధానికి ఎల్లలుండవు. తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య, సోదరుల మధ్య, ఆఖరికి భార్యాభర్తల మధ్య కూడా స్నేహం ఉంటుంది. అంతటి గొప్ప స్నేహబంధానికి గుర్తుగా ప్రతి ఏడాది స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫ్రెండ్షిప్ డేని ప్రపంచ దేశాలు ఒకే రోజు జరుపుకోవు. ఒక్కో దేశం ఒక్కో రోజు జరుపుకుంటుంది. భారతదేశం, అమెరికాతో సహా చాలా దేశాలు ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటాయి. కానీ మిగతా దేశాల్లో కొన్ని జూలై 30న స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాయి. జూలై 30న స్నేహితుల దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని మొదటిసారిగా 1958 జూలై 30న డాక్టర్ రామోన్ ఆర్టెమియా ప్రతిపాదించారు. ఆయన బ్రాచో పర్వేగల్లోని అసూనియన్కు ఉత్తరాయన 200 మైళ్ళ దూరంలో పరాగ్వే నదిపై ఉన్న ప్యూరోపినాస్కో అనే పట్టణంలో జూలై 30న స్నేహితుల కోసం విందును ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏడాది జూలై 30న స్నేహితుల దినోత్సవంగా నిర్వహించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. అప్పుడే స్నేహితుల దినోత్సవం అనే ప్రత్యేక రోజు పుట్టింది. ఈ రోజున జాతి, రంగు, కుల, మత భేదాలు లేకుండా మనుషులంతా స్నేహభావంతో మెలిగేందుకు ప్రతీకగా స్నేహితుల దినోత్సవం పుట్టింది. అప్పటి నుంచి పరాగ్వేలో ప్రతి ఏటా జూలై 30న స్నేహిత దినోత్సవం జరుపుకోవడం ఆనవాతిగా మారింది. ప్రస్తుత జెట్ యుగంలో ఒక నిజమైన స్నేహితుడు దొరకడం అనేది చాలా కష్టం. కానీ మన పురాణాలలో చూసినట్లయితే ఎన్నో స్నేహబంధాలు ఆదర్శంగా కనిపిస్తాయి. అందులో శ్రీకృష్ణుడు కుచేలుల మైత్రి చెప్పుకోదగ్గది. దక్షిణ భారతదేశంలో కుచేలుడుగా తెలిసిన ఈయన అసలు పేరు సుధామ. ఈయన శ్రీకృష్ణుడికి బాల స్నేహితుడు. గత జన్మలో నారదుడిగా ఉన్న ఈయన ఆ తర్వాత జన్మలో భూలోకంలో ముక్తరోచన అనే పేద బ్రాహ్మణ దంపతులకు పుడతాడు. కృష్ణ కుచేలుల మైత్రి అపురూపమైనది. సాందీపుని వద్ద శ్రీకృష్ణ కుచేలుడు కలిసి విద్యాభ్యాసం చేశారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. విద్యాభ్యాసం కాలమంతా కలిసి ఉన్నా కృష్ణ కుచేలుడు విద్యాభ్యాసం తర్వాత విడిపోయారు. కుచేలుడికి సుశీల అనే ఆమెతో వివాహమైంది. అధిక సంతానంతో కుచేలుడు ఎన్నో బాధలను అనుభవిస్తున్నాడు. పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టలేకపోతున్నాడు. కుటుంబం అంతా పశువులతో గడుపుతున్నారు. అటువంటి సమయంలో కుచేలుడి భార్య అతన్ని శ్రీకృష్ణుడికి దగ్గరికి వెళ్ళి కలవమని చెబుతుంది. శ్రీకృష్ణుని కలిసి తమ పరిస్థితిని వివరిస్తే అతను కనుకరిస్తాడని అంటుంది. బంధువుల ఇళ్లకు వెళ్ళేటప్పుడు, స్నేహితులను చూసేందుకు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదని అంటారు. మరి కృష్ణుని వద్దకు ఎలా వెళ్ళాలి అని తర్జన భర్జన పడి కొన్ని అటుకులను మూటగా కట్టుకొని ద్వారకకు బయలుదేరుతాడు కుచేలుడు. కుచేలుడు కృష్ణ మందిరంలోకి ప్రవేశించగానే శ్రీకృష్ణుడు కుచేలుడిని సాదరంగా ఆహ్వానించి పాన్పుపై కూర్చోబెట్టి సేవలు చేస్తాడు. మిత్రమా, చాలా రోజులకు కలుసుకున్నాం కదా, నీ స్నేహితుడికి తినడానికి ఏమైనా తెచ్చావా అని ప్రశ్నిస్తాడు. శ్రీకృష్ణుడు అలా అడిగేసరికి కుచేలుడు ఎంతగానో సిగ్గుపడిపోయాడు. ఏం సమాధానం చెప్పకుండా ఉండిపోతాడు. కృష్ణుడు అటుకుల మూటను చూసి అడిగాడు. కుచేలుడు వాటిని శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు వాటిని తినగానే కుచేలుడు తన కుటుంబం ఎంతగానో బాధపడుతుందని కృష్ణుడికి చెప్పకుండానే అర్థమవుతుంది. కృష్ణుడు కుచేలుని జ్ఞాన వైరాగ్యాలను రక్షిస్తాడు. తన వద్ద కూర్చొని ఉన్న సమయంలో కుచేలుడికి సంసార దారిద్ర్యము, భార్యాపిల్లలు గుర్తు రాకుండా ఉండేందుకు వారు సాందీపుని వద్ద గడిపిన బాల్యంలో సంఘటనలను గుర్తు చేసి తన మాయను ప్రదర్శిస్తాడు. కుచేలుడు తన భార్య తరపున ఏమైనా అడుగుతాడేమోనని కృష్ణుడు భావించి అతనికి అడిగే అవకాశం ఇవ్వడు. కుచేలుడు అడిగితే అతని జ్ఞానస్థితికి భంగం వస్తుంది. నీకు కోరికలు లేవు కదా, అలాగే ఉండిపో, నీ భార్య అడిగింది, కోరిన వారి కోరికలు తీరుతాయి, నీవు వెళ్ళుము అని చెప్పగానే చెప్పి నూతన వస్త్రాలు కూడా ఇవ్వకుండా కుచేలుని పంపించి వేస్తాడు. ఈ విధముగా కృష్ణుడు భక్తుని జ్ఞాన వైరాగ్యాలను రక్షిస్తాడు. కుచేలుడు స్వగృహానికి చేరేసరికి ధనము, గృహము, క్షేత్రము అన్నీ భార్యాపిల్లలు కోరినవన్నీ వారికి సమకూరుస్తాడు కృష్ణుడు. ఇటువంటి నిస్వార్థ స్నేహమై కలకాలం నిలుస్తుంది. ఎవరైనా సరే కృష్ణ కుచేలులను ఆదర్శంగా తీసుకొని స్నేహం చేయాలి.
పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతి లయలోనా నేనులైనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడనేనా ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకిలలో నిలిచిన నేస్తమా ముస్తఫా డోంట్ వారీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలవ్ డే బై డే పైనుంచే షిప్పే ఫ్రెండ్షిప్పా ముస్తఫా డోంట్ వారీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలవ్ డే బై డే పైనుంచే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా డోంట్ వారీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా జూన్ పోయి జూలై పొడితే సీనియర్కు జూనియర్కు కాలేజీ క్యాంపస్లోనే ర్యాగింగ్ ఆరంభం స్టూడెంట్ మనసో నందనవనం మల్లెలుంటాయి ముల్లులుంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒక్కటే వీడిపోనిది నీడ ఒక్కటే అద్దంటూ లేనే లేదు ఇది ఫ్రెండ్షిప్ ఒక్కటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒక్కడే కాలేజీ స్నేహం ఎప్పుడూ అంతం కానిదే ముస్తఫా డోంట్ వారీ ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఎదలో డే బై డే పైనుంచే షిప్పే ఫ్రెండ్షిప్ రా ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కీప్ వాచింగ్ మామ్ అండ్ హారిక టాలెంట్స్. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.